ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రసజ్ఞులైనటువంటి సిటీవీ ప్రేక్షకులందరికీ మన సిటీవీ ద్వారా మరొక అమృతతుల్యమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చామండి. ఖచ్చితంగా కలర్స్ ఆఫ్ లైఫ్ అంటే అనేక రకాలైనటువంటి జీవిత కోణాలు. ఆ జీవిత కోణాల్లో సంగీతం ప్రధాన పాత్ర వహిస్తుందండి. అయితే అన్ని ఎమోషన్స్, బాధైనా సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా కానీ మనం పాట పని పాట అలా. అందువల్ల ఏంటంటే మేము పాటే నా ప్రాణం అనే శీర్షికన ఇక మన సిటీవీలో భక్తి గీతాలు, యుగళ గీతాలు, సోలో గీతాలు, సెమీ క్లాసికల్ అండ్ సినిమా పాటలు, తర్వాత వీలైతే ఎప్పుడైనా క్లాసికల్, ఇలా అనేక రకాలైనటువంటి సినిమాకు సంబంధించిన అన్ని విధములైనటువంటి సంగీత ఝరి ప్రారంభం కాబోతోందండి. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే ఈరోజు మన సిటీవీ కొత్త వింగ్, సిటీవీ వెంకటేశ్వర పూజ. ఈ శీర్షికన అనేక రకాలైనటువంటి పూజలు, వెంకటేశ్వర వ్రత విధానాలు, అనేక విధాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఇటువంటి విశేషాలన్నింటితోటి ఈ స్లాట్ నడుస్తుందండి. అట్లాగే ఆయనకు గానం అంటే ప్రాణం, గాన లోలుడు ఆయన, పాట పాడితే సంతోషిస్తాడు, తిష్ట వేసుకుని వచ్చి కూర్చుంటాడండి. ఎక్కడ సంకీర్తన జరిగితే అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఈ విషయాన్ని నాదబ్రహ్మ అయినటువంటి నారదుడే చెప్పాడు. అందువల్ల మన సిటీవీ సంగీత కార్యక్రమాలకు ప్రారంభంగా సిటీవీ వెంకటేశ్వర పూజ సంకీర్తన పుష్పార్చన, సంకీర్తనలనే పూలుగా ఆ స్వామిని అర్చించేటటువంటి కార్యక్రమం అండి. దీన్ని మానవ సంకల్పం అంటే మేము సంకల్పించుకున్నది 7 గంటల పాటు 70 పాటలతో మీ ముందుకు రాబోతున్నాం. మీకున్నటువంటి ఆదరాభిమానాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని, తర్వాత ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా సంగీత ప్రియులు కూడా మా సిటీవీ ఫ్యామిలీలో చేరిపోవడానికి ఇది ఒక చిన్న దారి అండి. అయితే ఈ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకొని, తర్వాత మా ప్రసారాలను, పాటలను హుషారెత్తించేటటువంటి విశేషాలను, ఎన్నో రకాలైనటువంటి అంశాలతో కూడిన మా వివిధ రకాల కంటెంట్లను, అట్లాగే నోరూరించే చక్కని వంటలను అన్నింటినీ కూడా ఆదరిస్తూ మీరు ఇంకాస్త ఆనందంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తర్వాత మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నటువంటి వీక్షకులు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మమ్మల్ని, మా ఛానల్ని ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఏ సంప్రదాయ కార్యక్రమం ప్రారంభించినా కానీ మన భారతీయ సంప్రదాయంలో దీప ప్రజ్వలన అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. కనుక ఏ సంప్రదాయమైనా మన భారతీయ సంస్కృతిలో దీప ప్రజ్వలన ద్వారా ప్రారంభిస్తాం కదండి. అందువలన మన వెంకటేశ్వర పూజ కార్యక్రమంలో భాగంగా ఈ సంకీర్తన పుష్పార్చనను కూడా ఆ ఏడుకొండల స్వామి, ఆపద ముక్కులవాడు, అడుగడుగు దండాలవాడు, ఏడుకొండలవాడు వెంకటరమణుడు, ఆయనకు మనం అందించగలిగేది ఇవ్వగలిగేది ఏముందండి? మన దగ్గర అయితే ఏమీ లేదు, మన దగ్గర ఉండేది పాడే విషయం ఉంది. కాబట్టి పాటల ద్వారా అర్చన చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మా చంద్రజ కల్చరల్స్ అండ్ ఛారిటీస్ ఆర్గనైజేషన్తో సంవత్సరాల తరబడి ప్రయాణించినటువంటి నవాద్య బృందం చాలా దూరం నుంచి వచ్చారు. అందులో తబల చాలా చక్కగా
వాయిస్తూ అలాగే పాడేవాళ్ళ ఇబ్బందుల్ని కనిపెట్టుకుంటూ ప్రోగ్రామ్ ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కళాకారులందరికీ అలవాటు ఉన్నప్పటికీ ఆ ఒదుకు అందరికీ రాదండి. అటువంటి ఒదుకు పుష్కలంగా ఉన్నటువంటి మా తబలా కళాకారులు ఆయన బండారు చిట్టిబాబు గారి అబ్బాయి, ఆయన బండారు రమణమూర్తి గారని, మా రమణమూర్తి గారండి, వారు విచ్చేశారు. అట్లాగే కీబోర్డ్ ఈ ఆధునిక సంగీతానికి నిజానికి ప్రాణం లాంటిది, తబల కీబోర్డ్ ప్యాడ్స్ ఇటువంటివి. అందువల్ల అటువంటి కీబోర్డ్ వాద్యంలో నిష్ణాతులైనటువంటి మా వాద్య బృందంలో ప్రముఖంగా ఎప్పుడూ కూడా మాతో పాటు కలిసి జర్నీ చేస్తున్నటువంటి కళాకారులు ప్రవీణ్ గారు. అట్లాగే మరొక డోలక్, తబల ఇవన్నీ కూడా రెండు చేతులతోనే వాయించగలిగేటటువంటి మంచి కళాకారులు మన టీంలో చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో అగ్రగణ్యుల్లోకి వస్తారు చాలా చక్కటి కళాకారులు, సూర్యనారాయణరావు గారు. అట్లాగే మరొక ఆయన ఉన్నారు, ఆయన కూడా తబల కళాకారులు, రాజు, కీబోర్డ్ రాజు. అందువల్ల అలాగే ప్యాడ్స్ ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు మా సైన్యం. ప్రస్తుతానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు వీళ్ళందరం, పైగా మన మొత్తాన్ని మన సిటీవి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా వంటల దగ్గర నుంచి అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తూ రకరకాలుగా మేము చెప్పే వాటిని అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తూ సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఇటువంటి వాటిల్లో నిష్ణాతులైనటువంటి మరియన్ కుమార్ ఉన్నారు. అట్లాగే మేము చెప్తున్నటువంటి విశేషాలన్నింటినీ చక్కగా ఎడిట్ చేసి కార్యక్రమాలుగా మేము ముందుకు తీసుకొస్తున్నటువంటి ఎడిటింగ్ ఆయన కూడా ఉన్నారు, జయప్రకాష్. ఇట్లా ఎంతోమందిని వెనుకున్నారండి. ఇలాగా మా అందరితోని మీరు బాగా అలవాటు పడుతున్నారు. అలాగే మా సంగీత బృందంతో కూడా మన వాళ్ళందరూ కూడా, మన సిటీవీ వీక్షకులందరూ కూడా త్వరలోనే కలిసిపోతారని, మమేకమవుతారని మిమ్మల్ని మేము వదలమని తెలియజేసుకుంటూ ఇవాళ భక్తి సంకీర్తన కార్యక్రమానికి సుస్వాగతం అండి. రాణుమూర్తి గారు రండి. అట్లాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండి ఈ సంస్థలన్నింటినీ భుజాల మీద నడిపిస్తున్నటువంటి ఒక అమృతమూర్తి ఉన్నారు, ఆయన కూడా వచ్చి ఒక రెండు పుష్పాలు వేస్తారు. ప్రవీణ్ గారు, తబలా కళాకారులు బండారు రమణమూర్తి గారు, నమస్కారం అండి. తబలా డోలక్ కళాకారులు సూర్యబాబు గారు, నమస్కారం అండి. మరొక కీబోర్డ్ కళాకారులు రాజు గారు, నమస్తే. ఇదండి మన ఈరోజు వాద్య బృందం. అందువల్ల ఇక ఆలస్యం చేయకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేలా చేసుకొని తద్వారా సిటీవీని నన్ను ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సంకీర్తన పుష్పార్చన కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. రండి, ఈ భక్తి సాగరంలో అందరము కూడా మనస్సు పెట్టి జీవితంలో ఉన్నటువంటి గందరగోళాలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంత చిత్తంతో ఆ పరమాత్మ స్వరూపాన్ని కాసేపైనా ధ్యానించుకుందాం.
నమస్కారం. సంకీర్తన పుష్పార్చనకి అందరికీ కూడా స్వాగతమండి. అలాగే ఏ అర్చన చేసినా, ఏ పూజ చేసినా, ఏ చిన్న శుభకార్యం చేసినా, ఏం చేసినా, ఒక శుభ సంకల్పం అనుకున్నా మనం గణపతి ప్రార్థన, గణపతిని, భజ గణపతిని తలుచుకోకుండా ఏ పని ప్రారంభం కాదండి. ఆయన విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు ఈశ్వరుడు అంటే అధిపతి. ఏ విఘ్నము కూడా మన కార్యక్రమానికి కూడా రాకూడదని, విజయవంతంగా మన కార్యక్రమం నడవాలని, ఎందుకంటే 7 గంటల పాటు 70 పాటలు పాడాలి కదండి. అందువల్ల ఆ శక్తి సామర్థ్యాలు ఆ స్వామి నాకు ఇవ్వాలని, అలాగే ఈ కార్యక్రమం ఎవ్వరికి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చక్కగా విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, పాటల కార్యక్రమాన్ని ఒక ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే అంటాం కదా పూజలో, అలాగే ఏ విఘ్నాలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పి గణపతిని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మొట్టమొదట అన్ని పాటలకు ముందుగా ఒక పల్లవి, మరో 2 లైన్లు గణపతి ప్రార్థనతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామండి. అందువల్ల మేము చేస్తున్నటువంటి ఈ సంగీత తరంగం భక్తి తరంగం మొట్టమొదట. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి రూపాలతో, అనేక రకాలైనటువంటి రాగాలతో, అనేక రకాలైనటువంటి వర్ణాలతో మీ దగ్గరకు వస్తాం. అందువల్ల ఈ మొట్టమొదట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఆదరిస్తారని, ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కూడా నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం అండి. మొట్టమొదట ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెల్లరును గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను అనే పాటతో ప్రారంభిస్తున్నానండి. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగున అన్ని అడ్లు తీరునట్లు వరమీయగబిరాన వేడెదమో గజవదన గతి వేరి వారిక నిను వినా. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుతుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. దేవా ఎటు పొగడుదు నీ మహిమలను. దేవా ఎటు పొగడుదు నీ మహిమలను. Thank you.
ప్రతి సంధ్యాదివిధులలో వేదంబైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాదివిధులలో వేదంబైనది విష్ణు కథ విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరు భాగ్యము విష్ణు కథ ఆ గొల్లెతలు సల్లలు గొన కొనిచిలో కగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు సల్లలు గొన కొనిచిలో కగా వెళ్ళి విరియాయే విష్ణు కథ విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరు భాగ్యము విష్ణు కథ.